హీరో వెంకటేష్ ఆల్ టైమ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్. వెంకటేష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే పేరును ఎప్పుడో తెచ్చుకున్న హీరో వెంకీ. వెంకీ మామూలుగానే ఇంట్రోవర్ట్, అంటే ఎప్పుడో తప్ప పెద్దగా కనపడరు వినపడరు. ఎక్కువగా రమణ మహర్షిని ఫాలో అయ్యే ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. తండ్రి రామానాయుడి నుంచి వ్యాపార కిటుకులు నేర్చుకున్నారు. రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి బాగానే సంపాదించారు వెంకీ. స్వతహాగా విదేశాల్లో ఎంబీఏ చేసిన అనుభవం కావడంతో ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో వెంకటేష్ బాగా సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది దగ్గుబాటి వెంకటేష్ ఆస్తుల్లో 27% గ్రోత్ కనిపించింది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం వెంకీ నెట్వర్త్ $31 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 217 కోట్ల వరకు ఉంటుంది. సాధారణంగా ఒక్కో సినిమాకు బ్యానర్ను బట్టి 3.5 నుంచి 4.5 కోట్ల వరకు వెంకీ పారితోషికంగా తీసుకుంటాడు. వివిధ ఆస్తుల్లో సుమారు 120 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. వెంకటేష్ కు 6 లగ్జరీ కార్లున్నాయి. వీటి విలువ కూడా సుమారు 10 కోట్ల వరకు ఉంటుంది. వీటిల్లో బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వర్, మాసిరేటీ కార్లున్నాయి. ఆయన ఒకప్పుడు జూబ్లీహిల్స్లో ఉండేవారు. 3-4 ఏళ్ల క్రితం మణికొండలోని ఓ లగ్జరీ ఇండివిజువల్ హౌస్లో నివసిస్తున్నారు. దీని ప్రస్తుత విలువ 30 కోట్ల వరకు ఉంటుంది అనేది ఇండస్ట్రీ టాక్. సినీ ఇండస్ట్రీలో సుమారు 30 ఏళ్లుగా ఉన్న వెంకీ 70కి పైగా సినిమాల్లో చేశారు. 7 నంది బహుమతులతో పాటు 5 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా ఆయన దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారి అబ్బాయి. ఆయనకు సురేష్ బాబు, లక్ష్మి సిబ్లింగ్స్. చెన్నైలోని డాన్ బాస్కోలో స్కూలింగ్, లయలా కాలేజ్లో బ్యాచులర్స్, యుఎస్ మిడిల్బరీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. మీరు మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే డబ్బు కట్టాలి. ఈ VCR మల్టీప్లెక్స్లో షోస్ అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అయితే ఇక్కడున్న గంట సింబల్ కొట్టండి, పైసా ఖర్చు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.